విధంగా ఈ రోజు మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం, కరోనా నేపథ్యం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చాడో ఆ హామీలను నిలబెట్టుకుంటూ వాటిని కొనసాగిస్తూ ఆ కొనసాగింపులో భాగంగా ఈరోజు జగనన్న చేతోడి కింద రసికులు నాయకురామలు డైరీలకు సంబంధించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పి ఈరోజు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం రెండో విడత అందిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు అందుకోబోతున్నటువంటి లబ్ధిదారులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముందే నేను సోదరుడు అరికేపల్లి గ్రామ నాయకుడు ప్రదీప్ రెడ్డి గారు, ఎంపీడీఓ గారు, ఇతర నాయకులందరం గొలగూడిలో వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళాము. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విభజించి 26 జిల్లాలు చేసి 26 జిల్లాలు ఎక్కడా ఇబ్బందులు లేకుండా మహనీయులు అనేటువంటి పేరు పార్టీలకు అతీతంగా ఈరోజు మనం ఉంటే సాధారణంగా పార్టీల గురించి ఆలోచన చేస్తాం, మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండాలనుకుంటాం. మనకి ప్రధానమైనటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి ఎన్టీ రామారావును కూడా గౌరవిస్తూ ప్రముఖ నటుడుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక జిల్లాకి ఆయన పేరు పెడదామనేటువంటి దాన్ని విస్మరిస్తే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ఎన్టీ రామారావు గారిని గౌరవించి 26 జిల్లాలకు సంబంధించి ఒక జిల్లాకి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్. అదేవిధంగా ఈరోజు భారతదేశానికి సంబంధించి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మరియు వీరుడు అల్లూరి సీతారామరాజు లాంటి మహనీయుల పేర్లు ఈరోజు ఎక్కడెక్కడైతే వాళ్ళకి సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళు నడయాడారు, ఎక్కడైతే వాళ్ళు ఉద్యమాలు చేశారు, ఎక్కడైతే వాళ్ళ ప్రజలకు సంబంధించి స్వాతంత్ర సమర యోధులుగా పోరాటం కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారో అటువంటి వ్యక్తులు గుర్తుంచుకుని వాళ్ళందరి పేర్లు పెట్టడంతో పాటు సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా కొనసాగించడం, దానికి సంబంధించి 12 రోజుల పాటు ఆయనకి ధన్యవాదాలు తెలియజేయడానికి 12 రోజులు నిర్వహించడం, చివరి రోజు అయినటువంటి నిన్నటితో ముగిసిన తర్వాత ఈరోజు గొలగూడిలో భగవాన్ వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఆయన ఆశీస్సులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి 2 100 సంపూర్ణమైనటువంటి ఆధారాలతో పాటు ప్రజలకు మరింతగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటువంటి ధైర్యాన్ని శక్తిని ప్రసాదించమని చెప్పి కోరి పూజలు చేసిన తర్వాత ఎంపీడీఓ గారు 2 షాపులకు తీసుకురావడం జరిగింది.